దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఇమ్యూనిటీ పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని భారత వైద్య పరిశోధన మండలి ICMR పోషకాహార విభాగం ప్రజలకు సూచించింది. సెప్టెంబర్ నెలను పౌష్టికాహార మహోత్సవంగా జరుపుకోబోతున్న తరుణంలో ప్రజలు రోజులో ఎలాంటి ఆహారం ఎంత తీసుకుంటే ఎంత శక్తి వస్తుందో వెల్లడించింది. ఆహార పదార్థాలను మించిన పోషకాలను బయట లభించే విటమిన్, మినరల్, సప్లిమెంట్లు, టాబ్లెట్లు, క్యాప్యూల్లు, ఫోర్టిఫికేషన్లు ఇవ్వలేవని భారత వైద్య పరిశోధన మండలి ICMR తెలిపింది. రోజూ తినే పళ్లెంలో ఎలాంటి ఆహారం ఉండాలో ICMR పోషకాహార విభాగం వివరించింది. తృణధాన్యాలతో మధుమేహం, హృద్రోగాలు తగ్గుతాయని పేర్కొంది. తృణధాన్యాలు క్షారతను తగిన మోతాదులో ఉంచి మంటను తగ్గిస్తాయని తెలిపింది. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయని ICMR పోషకాహార విభాగం వివరించింది. తగిన మోతాదులో పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుందని వెల్లడించింది. రోజూ తీసుకునే ఆహారం సంతులితంగా ఉండేలా చూసుకోవాలని ICMR సూచించింది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు తట్టుకునే సామర్థ్యం వృద్ధి చెందుతుందని పేర్కొంది. రోజూ తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు 270 గ్రాములు, పప్పు దినుసులు 90, పాలు, పెరుగు, కూరగాయలు 300 గ్రాములు ఉండాలని సూచించింది. వీటితో పాటు పండ్లు 100 గ్రాములు, ఎండు ఫలాలు, విత్తనాలు 20 గ్రాములు, కొవ్వు నూనెలు 27 గ్రాములు ఉండాలని ICMR తెలిపింది. పప్పు దినుసుల బదులుగా గుడ్లు, చేపలు, మాంసం తీసుకోవచ్చని సూచించింది. పండ్ల రసాలకు బదులు నేరుగా పండ్లనే తీసుకోవాలని ICMR స్పష్టం చేసింది. వంటల్లో ఎప్పుడూ ఒకే రకం నూనె వాడొద్దని, విభిన్న రకాలను వాడాలని కోరింది. ఈ రకమైన ఆహారంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ICMR పోషకాహార విభాగం తెలిపింది.